పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ సెకండ్ వీకెండ్ ను పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ గ్రోత్ ను సెకండ్ వీకెండ్ లో చూపెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ సినిమా ఏమంత ఆశాజనకమైన కలెక్షన్లను సెకండ్ వీకెండ్ లో సొంతం చేసుకోలేదు. 8వ రోజు 40 లక్షల షేర్ను, 9వ రోజు 34 లక్షల షేర్ను, 10వ రోజు 49 లక్షల దాకా షేర్ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది ఈ సినిమా. 10వ రోజున 45 నుండి 50 లక్షల వరకు షేర్ అందుకుంటుంది అనుకుంటే 49 లక్షల వరకు షేర్ను సాధించింది. ఇక మొత్తం మీద 10 రోజులు పూర్తయ్యే సమయానికి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 24.69 కోట్లు, సీడెడ్ లో 7.42 కోట్లు, వైజాగ్ లో 4.83 కోట్లు, ఈస్ట్ లో 4.31 కోట్లు, వెస్ట్ లో 3.31 కోట్లు, గుంటూరు లో 4.47 కోట్లు, కృష్ణాలో 2.66 కోట్లు, నెల్లూరు లో 2.13 కోట్ల షేర్ను సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 53.82 కోట్ల షేర్ను, 84 కోట్ల గ్రాస్ ను అందుకుంది. కర్ణాటకలో 4.22 కోట్లు, తమిళనాడులో 78 లక్షలు, కేరళలో 18 లక్షలు, హిందీలో 10.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.66 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 11.34 కోట్ల షేర్ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 82.25 కోట్ల షేర్ను, 149 కోట్ల గ్రాస్ ను అందుకుంది. 204 కోట్ల బ్రేక్ ఇవన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా ఇంకా 121.75 కోట్ల దూరంలో ఉండటంతో ఇండియాలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ లాస్ మూవీగా రాధేశ్యామ్ సినిమా నిలబడడం ఇక కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పవచ్చు. భారీ మార్జిన్ తో ఆల్ ఇండియా లెవెల్ లో సినిమా అత్యంత నష్టాలను సొంతం చేసుకున్న సినిమాగా నిలవబోతుందని చెప్పడం విచారకరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.